నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో పేర్నేటి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున శానిటైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణమంతా ట్రాక్టర్ల ద్వారా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం కలిపిన నీటిని స్ప్రే చేస్తూ పారిశుద్ధ్య కార్మికులచే బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ మెరుగ్గా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పేర్నేటి టీం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని విశ్లేషించిన గూడూరు పట్టణానికి చెందిన పలువురు వారిని ప్రశంసిస్తున్నారు. కోవిడ్-19 కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు శానిటరీ కార్యక్రమం జరుగుతోంది. ఈ లాక్డౌన్ కు మీరందరూ ప్రజలందరూ సహకరించాలి. దయచేసి ఇళ్లలోనే ఉండి ఆరోగ్యవంతులుగా మనిషికి మనిషి 1 మీటర్ సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలి. చేతులకు శానిటైజర్లు పూసుకోండి. మనమందరం ఇళ్లలో ఉండడం వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలందరూ సహకరించాలి. దయచేసి ఇళ్లలోనే నిర్మూలనకు పేర్నేటి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శానిటరీ కార్యక్రమం జరుగుతుంది. జాగ్రత్తలు ప్రజలు పాటించాలని మా విజ్ఞప్తి. కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఈనాడు ప్రజల సహకారం అవసరం. మహమ్మారి ఈ డిసీజ్ ఒకటి ప్రపంచవ్యాప్తంగా ప్రబలన కారణంగా భారత ప్రభుత్వం అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు ఈ కరోనా వైరస్ కోవిడ్-19 కట్టడి చేయాలనే దృఢ సంకల్పంతో ఈ నెల 20వ తారీఖు నుంచి లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ మహమ్మారి జబ్బుని నియంత్రించాలనే సంకల్పంతో అవగాహన కల్పిస్తూ ఈరోజు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, మొట్టమొదటిగా మున్సిపల్ కమిషనర్ వ్యవస్థ, అదేవిధంగా శానిటేషన్ ఎంప్లాయీస్, వైద్య బృందం, వారి కింద పనిచేసే నర్సులు కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం, మీడియా సోదరులు, ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, వీళ్ళందరూ పడే కష్టాలు బాధలు చూస్తుంటే మేమందరం ఇళ్లలో చేరి ఈ బాధల్లో మేము కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు మా పేరనాటి ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున గూడూరు నియోజకవర్గంలో గూడూరు మున్సిపాలిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో శానిటేషన్ చేయాలనే సంకల్పంతో కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా కనీసం వాళ్ళ పక్కన ఎవరైనా అనాథ ఉంటే వాళ్ళకి ఒక కిలో బియ్యం ఇచ్చినా కూడా, ఒక ముద్ద అన్నం పెట్టినా కూడా అదంతా కూడా సేవ కిందకి వస్తుంది. అదృష్టం ఏంటంటే రాష్ట్రం చేసుకున్న అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈజ్ లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్. అంటే కొంతమంది ఎక్కడో ఇళ్లలో కూర్చొని మీరు చేయండి మీరు చేయండి మీరు చేయండి అంటారు, ఆ విధంగా చేయటం లేదు. ఆయన ఒక ప్రామర్ ఉంది ఇంగ్లీష్లో, లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అంటే నేను ముందుండను రాండి, ముందు నేను ఏదైనా అయితే తర్వాత మీరు వెనక ఏదైనా కూడా అవుతారని చెప్పి అటువంటి నాయకుడి కింద పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈ కరోనా వైరస్ని మొట్టమొదటిసారిగా ఈ దేశంలో మన రాష్ట్రంలో నుంచి పారదోలేదానికి అన్ని విధాలు కూడా అన్ని వర్గాలు కూడా మరి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అధికార గణం మున్సిపాలిటీ అయితేనేమి, రెవెన్యూ అయితేనేమి, పోలీస్ అయితేనేమి, వేరే మెడికల్ స్టాఫ్ అయితేనేమి, ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చీపురకట్టలు పట్టుకొని దాదాపు 200-300 మంది వాళ్ళు మన మురికిని వాళ్ళు ఎత్తిపోస్తూ చేస్తున్నారే, ఆ పారిశుద్ధ్య కార్మికులకి కాళ్ళు కడిగి మరి వాళ్ళు నెత్తిన వాళ్ళ నీళ్లు తలుకున్నా కూడా వాళ్ళకి గంగాజలం నెత్తిన తలుకున్నంత పుణ్యం వస్తుందని మనం చేస్తూ అన్ని సదుపాయాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇది అతిశయోక్తి అనుకోండి, ఇంకొకటి అనుకోండి, కానీ ఈ సందర్భంలో ఈ విపత్కర సమయంలో గూడూరులో
ఓ పులేస్ అనే కమిషనర్ ఉండటం అనడం అనేది కూడా ఈ ఊరు చేసుకున్న వరవరణం. నేను మరీ మరీ చెప్తా ఉన్నాను, నేనేం ఆయన పొగడాలని కాదు. 4 గంటలకు నేను ఫోన్ చేస్తే ఎక్కడో ఉంటాడు, వేములపాలెంలో ఉంటాడు, గాంధీనగర్లో ఉంటాడు, 5 గంటలకు చెన్నూరులో ఉంటాడు. ఆయనకు అందరూ ప్రోత్సహిస్తాం, ఎవరో ఉంటారు, ఎవడో ఒకటి ఎక్కడో ఒక దగ్గర ఆయన అది చేయటం లేదు, అవన్నీ పక్కన మారేస్తాం. కుక్కలు ఏనుగులు పోతూ ఉంటాయి, కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి. బోబులేష్ గారు కానీ, అలాగే ఎంఆర్ఓ గారికి కానీ, సబ్ కలెక్టర్ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, పోలీసు వారికి కానీ మన వంతు సహాయ సహకారాలు, ముఖ్యంగా పార్టీ తరఫున పార్టీ కూడా పిలిపించింది సత్యనారాయణ కృష్ణారెడ్డి గారు. కేడర్ అంతా కూడా నిమగ్నం కండి, మీరు ఇది ఒక యజ్ఞం లాగా తీసుకోండి. ఈ మహావశాత్తు ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఓవర్ నైట్లో కేసుల సంఖ్య పెరిగిపోయింది, అయినా పర్వాలేదు. అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు అధికార యంత్రాంగం, ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు, ముఖ్యంగా అయితే గూడూరు పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలను కూడా ముందుకు వచ్చి వారికి వారుగా ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఎన్నో చర్యలు చేపడుతున్నారు. ఆ క్రమంలోనే ఈరోజు పార్నాటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గూడూరు పట్టణం మొత్తాన్ని శానిటైజేషన్ చేయడానికి, గూడూరు పట్టణంలో దాదాపు ఒక 5,000 లీటర్లు సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్ని, అదేగా దాదాపు ఒక 5 టన్నులు బ్లీచింగ్ లైమ్ పౌడర్ మిక్సింగ్ని చేయడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ పట్టణం ఇంత సురక్షితంగా సుభిక్షితంగా ఉందనంటే దానికి ప్రధాన కారణం ఖచ్చితంగా శానిటరీ వర్కర్సు. వారికి మనం ఎంత చేసినా వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. గోపాలరెడ్డి గారు చెప్పినట్టుగా నిజంగా వారి పాదాలు కడిగి ఆ నీళ్లను మనం నెత్తిమీద చల్లుకున్నా కూడా తక్కువని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అటువంటి కార్మికులను కూడా ముందుగా గుర్తించి వారికి ప్రతిరోజు ఉదయం దాదాపు 200 మందికి టిఫిన్ సౌకర్యం మేము అడగకుండానే వారి ముందుకు వచ్చి ఏర్పాటు చేస్తున్నారు.